తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు నియోజకవర్గంలో చంద్రన్న బీమా పథకం చెక్కులను తణుకు శాసన బ్లాక్ను రాధాకృష్ణ శుక్రవారం అందజేశారు. చంద్రన్న బీమా అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా ఎంతో ఉపయోగపడుతుందని తణుకు శాసన రాధాకృష్ణ అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు బీమా పథకం భరోసా ఇస్తోందని అన్నారు. చంద్రబాబు ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యతలు స్వీకరించి కుటుంబ ఆసరా కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలో 14 మందికి 4 లక్షల రూపాయలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అసంఘటిత కార్మికుల కుటుంబాలకు ఒక ధీమా కల్పించే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం సంగతి మనందరికీ కూడా తెలుసు. చంద్రన్న బీమా కార్యక్రమాన్ని గత సంవత్సరం అక్టోబర్లో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే కూలి పనులు చేసుకుంటారో, వ్యవసాయ కూలీలు కానీ, రిక్షా పూలర్స్ కానీ, కాఫీ పని వారు చేసుకునేవారు, వడ్డరంగ పని చేసుకునేవారు, అదేవిధంగా డ్వాక్రా మహిళలు, కులవృత్తులు చేసుకునేవారు అందరూ కూడా అసంఘటిత కార్మికుల్లోకి వస్తారు. వారి కోసం ఒక బీమా సౌకర్యాన్ని కల్పించి ఈరోజు ప్రభుత్వం కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5,60,000 రూపాయలు, ఏదైనా పూర్తిగా డిజబిలిటీ ఏర్పడితే 3,65,000 రూపాయలు, అలాగే సహజ మరణం పొందితే 30,000 రూపాయలు, అంత్యక్రియలకి ఒక 5,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 110,000 మంది దీనిలో రిజిస్టర్ చేసుకున్నాం. ఈరోజు వరకు కూడా నియోజకవర్గంలో దాదాపు 250 మంది ఈ క్లెయిమ్స్కి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 14 మంది సభ్యులకు 4,50,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వారి అకౌంట్లో డబ్బంతా కూడా జమ అవడం జరుగుతుంది. అత్తిలి ఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ, ఇరుగురు జడ్పీటీసీ చుక్కా సాయిబాబా, తణుకు ఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ, ఎంపీపీ కట్టర్ అంతలక్ష్మి, మాజీ చైర్మన్ దుమ్మెటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫిబ్రవరి నెలలో పర్యటించిన సందర్భంగా ప్రమాదవశాత్తు ఎర్రచెరు గ్రామ ప్రజలు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురికాగా క్షతగాత్రులకు తక్షణ సాయంగా తీవ్రంగా గాయపడిన వారికి 20,000, స్వల్పంగా గాయపడిన వారికి 10,000 అందజేశామని తణుకు శాసనసభలో అరవింద్ రాధాకృష్ణ శుక్రవారం తెలిపారు. తిరిగి సీఎం చంద్రబాబు స్పందించి తీవ్రంగా గాయపడిన వారికి 50,000, స్వల్పంగా గాయపడిన వారికి 20,000 సాయం అందజేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులు త్వరితంగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు మన నియోజకవర్గం మహాలక్ష్మి చెరువు గ్రామం నుంచి వెళ్ళినటువంటి బస్సు సంబంధించి ఏదైతే ఆ రోజు యాక్సిడెంట్ జరిగిందో దానిలో క్షతగాత్రులైనటువంటి వారి కోసం ఆ రోజు తక్షణ సహాయంగా తీవ్ర గాయాలైనటువంటి మహిళకు 20,000 రూపాయలు, మిగిలిన వారికి 10,000 చొప్పున 5 మందికి ఇవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా ఆ సంఘటన చూసి చాలా బాధ వ్యక్తం చేసి ముఖ్యంగా ఎవరైతే తీవ్రంగా గాయపడారో వారికి మరొక 50,000 చొప్పున, మిగిలిన క్షతగాత్రులకి 4 కూడా 20,000 చొప్పున ఈరోజు అడిషనల్గా గ్రాంట్ ఇవ్వడం, అసిస్టెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు చెక్లన్నీ కూడా వారికి అందరికీ కూడా అందించడం జరిగింది. ఐన్యూస్ రిపోర్టర్ రామారెడ్డి గాయపడి తణుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పడికొండ మాణిక్యాలరావు బాధితుని పరామర్శించారు. బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. దాటి చర్య దుర్మార్గమైందని అన్నారు. ప్రశాంతంగా ప్రతిరూపమైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. దాడి చేసిన దుండగుళ్ళను గుర్తించడానికి టీంలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఆర్చంటకు సంబంధించిన ఐన్యూస్ రిపోర్టర్ రామారెడ్డి మీద వారి స్వగ్రామమైన ఎట్లవేమవరంలో ఇంటి వద్ద ఏదైతే గ్యాంగ్స్ దాడి చేసింది ఉందో, ఇది ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రశాంతమైన జీవనం సాగించే ప్రదేశాలు, ఎంత ఇబ్బంది వచ్చినా మహా అయితే తోసుకునే చిన్న చిన్న చేతులతోటే తప్ప ఇళ్ల మీద దాడులు చేసి ఇంట్లోంచి తీసుకోవడం అనేది ఈ సంస్కృతి ఇక్కడ లేదు. ఓ ఫోటోను కూడా ఆ అబ్బాయి రికార్డ్ చేయడం జరిగింది, దీన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ 5 టీముల్ని పోలీస్ డిపార్ట్మెంట్ నియమించడం, అన్నింటిలో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ట్రేస్ చేసి అతి తొందరలోనే పట్టుకోవటం, ఈ సంఘటనకు బాధ్యులైన వ్యక్తి ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కఠినంగా చట్ట ప్రకారం శిక్షించే కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుందని, అలాగే ఏదైతే ఇవాళ ఈ
ఇంజరీస్తో ఉన్న రామారెడ్డికి అన్ని రకాల వైద్య సదుపాయాన్ని కూడా తణుకులో అందిస్తున్నాం. రాబోయే అతనికి అవసరమైన వైద్యం విషయంలో ప్రభుత్వం ఏ రకమైన వైద్యమైనా అందించడానికి పూర్తి సంసిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా మనవి చేస్తూ, ఏదైతే మీడియాలో ఒక బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తున్న రామారెడ్డి మీద ఈ దాడిని తీవ్రంగా ఇటు భారతీయ జనతా పార్టీ పక్షాన అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, చిత్తూరు జిల్లాలో ఏర్పేడులో జరిగిన సంఘటనలో ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. అధికార పక్షానికి చెందిన వ్యక్తులనైనా సరే సస్పెండ్ చేసి వారి మీద వెంటనే అరెస్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఈ ఇసుక మాఫియా ఒకవేళ దీని మీద ఎంక్వైరీ తర్వాత ఒక ఇసుక మాఫియాయా లేకపోతే ఏదైనాది కారణం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ తర్వాత ఏ స్థాయి వ్యక్తి ఉన్నా సరే క్షమించే ప్రశ్న లేదని కూడా తెలియజేస్తూ, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే క్షమించే ప్రశ్న లేదు, ఈ మాఫియాలని అవసరమైతే ఉక్కు పాదంతో అణిచివేసి వారి మీద ఏ రకమైన కఠినమైన చర్యలు తీసుకుంటా కన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వాసవి మాత జన్మదినం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో 108 కన్యల చేత కుంకుమ పూజ నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని రథంలో ఊరేగించారు. తణుకు శాంతసభ రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేరళ బృందం డప్పు వాద్యం పలువురిని ఆకర్షించింది. నమస్కారం చేయండి. పుష్పం ఆత్మ నమస్కారం సమర్పయామి. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షణి రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖ మంత్రి పిత్తాని సత్యనారాయణ అన్నారు. పిడిమండ మండలం జుత్తి గ్రామంలో 60.53 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి పోటీ లేదని అన్నారు. ఏఎంసీ చైర్మన్ సనబేని గోపాలకృష్ణ, ఎంపీపీ సరోజిని, సర్పంచ్ నాగలక్ష్మి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికా విద్యను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి చదివే విద్యార్థులకు మంత్రి సైకిల్ పంపిణీ చేశారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన అన్నారు. తాడేపల్లిగూడెం వాసవి పంచాయతన క్షేత్రంలో వాసవి మాత జన్మదినోత్సవం సందర్భంగా వెండి కలశాలతో ఆరాధన శుక్రవారం నిర్వహించారు. వాసవి క్లబ్ మహిళలచే 108 వెండి కలశాల ద్వారా పాలను వేదమంత్రాలతో పవిత్రపరచి అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన కలశాలను ఊరేగించారు. తొలుత ఉదయం పురుషులు వాసవి మాత జయంతి సందర్భంగా బైక్ ర్యాలీని పట్టణంలో నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిగూడెం పట్టణంలో చెత్త సేకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డస్ట్బిన్లు సరిగ్గా లేకపోవడంతో పారిశుధ్య కార్మికులకు చెత్త సేకరణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం కొత్త డస్ట్బిన్లను కొనుగోలు చేసింది. ఒక్కొక్కటి 30,000 రూపాయల విలువ చేసే మొత్తం 25 ఐరన్ బిన్లను ఏర్పాటు చేసింది. 7,50,000 రూపాయల విలువైన వీటిని ప్రతి వార్డులో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున అదనంగా ఏర్పాటు చేశారు.
ఆయా వార్డులో ఉంచేందుకు ప్రత్యేకంగా సిమెంట్ దిమ్మలు కడుతున్నారు. ఇవి పూర్తవగానే పట్టణానికి ప్రస్తుతం ఉన్న 60 బిన్నులు కాకుండా అదనంగా మరో 25 వస్తాయి. తెలుగుదేశం ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం అభినందనీయమని భీమవరం శాసనసభ్యుడు కులపతి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో చంద్రన్న బీమా ద్వారా సహజంగా మరణించిన 4 కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమకుమారి, మండల పార్టీ కార్యదర్శి చిక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరంగా తయారైన చంద్రన్న బీమా కార్యక్రమం వలన వేలాది మంది పేదవారికి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా రావటం జరుగుతుంది. ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో 4 సహజ మరణం చెందిన వారికి 35,000 రూపాయలు, చంద్రన్న బీమా 15 రూపాయలు కట్టి పేరు ఎన్రోల్ చేయించుకున్నట్లయితే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, అంగవైకల్యం సంభవిస్తే 3,65,000 రూపాయలు, సహజ మరణం చెందితే 30,000 రూపాయలు వస్తుంది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమాని పేదవారు అందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలి, మీ పేరు ఎన్రోల్ చేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను. దీనివలన ప్రమాదం సంభవిస్తే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. భీమవరం మండలం డేగపురం గ్రామంలో శుక్రవారం నూతనంగా 18 లక్షల రూపాయలతో నిర్మించిన పుంత రోడ్డును శాసనసభ్యులు కులపతి రామాంజనేయులు, ఏఎంసీ చైర్మన్ కోల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఆక్వారైతులు పండించిన పంటను సులభంగా తీసుకెళ్లేందుకు రహదారులు నిర్మించి వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గడ్డం భాస్కర్ రావు, ఎంపీటీసీ భోగిరెడ్డి కృష్ణ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు మేకల రామకృష్ణ, చిక్కాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా శాసనసభ్యులు అంజబాబు నాయకత్వంలో భీమవరం నియోజకవర్గంలో ప్రతి రైతుకి, ప్రతి పొంతకి, ప్రతి ఎకరానికి అన్ని చోట్ల కూడా ఆక్వసిరులకు కూడా మరి పుంత రోడ్లు ఏర్పాటు చేసి రైతులు శ్రేయస్కి మదికి ప్రాధాన్యం ఇచ్చి రైతులని దృష్టిలో పెట్టుకుని అంజబాబు నాయకత్వంలో మార్కెట్ కమిటీ తరఫున అందరూ పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భీమవరం ఇరవేలకు మావుల్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యదానానికి శుక్రవారం పుబ్బితి రామకృష్ణ 1,00,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, సభ్యులు అంబగాల ప్రభాకర్, గాంధీ, దేవరపల్లి వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం సత్యసాయి సేవా మందిరంలో శుక్రవారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సత్యసాయి సేవ ఆధ్వర్యంలో తాపేశ్వరం హోమియో ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అంజమ్మ వైద్య సేవలు అందించారు. 150 మంది వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం హోమియో మందులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డివిజనల్ కన్వీనర్ మన్య పర్వతోత్తరరావు, సత్యసాయి సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. వాసవి జయంతిని రావులపాలెం మండలంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రావులపాలెం వాసవి మందిరంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మన్యం భాస్కర్ రావు, సమయవంతుల చిన్నబాబు, కుసుమంచి గాంధీ, మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు, మండపల్లి నాగేష్, అప్పన గంగాధరం, కేశవరపు మాణిక్యం, మండవల్లి లక్ష్మీ వంగతాయారు, మండవల్లి సత్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పట్టణంలో ఇటీవల వరుసగా కాళ్లు ధ్వంసం చేస్తున్న ఘటనలో 4 మహిళలను అరెస్టు చేశామని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తర్వాత బొప్పయ్య అగ్రహారం, కుత్మంచి వారి అగ్రహారంలో సుమారు 3-9 కార్లను అక్కడ దొరికినటువంటి రాళ్లతో అర్ధాలు పరివర్తన జరిగింది. ఆ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి 4 బాల జూనియర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ కాల్ కేసు ప్రకారం కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఇందులో ఒక ఎవరు దీని అనుగ్రహం అది ఎందుకు చేయించారు ఒక వ్యక్తి ఉన్నారని తెలుస్తుంది. కానీ ఇంకా మేము దర్యాప్తు లోతుగా చేస్తున్నాం. దర్యాప్తు లోతు చేసిన తర్వాత దీని అనుకాలం వ్యక్తి ఎవరైనా తెలుస్తుంది. కావాలి ఇక్కడ వర్గ వైషమ్యం సృష్టించి ఎలా సృష్టించి
లబ్ధిపొందాలని డిమాండ్ చేశారు. కానీ ప్రజల సమయాన్ని పాటించి పోలీసు వారికి సహకరించి ప్రశాంతంగా చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో నెల రోజుల పాటు ఎలాంటి బహిరంగ సమావేశాలు, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించరాదని ఇన్ఛార్జ్ ఎస్పీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. సెక్షన్ 30 పోలీస్ చట్టాల ప్రకారం శాంతి భద్రతలు, అంతర్గత భద్రతల పరీక్షల్లో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ల పరిధిలో పోలీసులు ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని అన్నారు. దీనికి అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని సగ్నటిపల్లి మండలం అంతర్వేది సెయింట్ మేరీస్ స్కూల్ సమీపంలో 2 చోట్ల ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని లీకేజీని అదుపు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. ఈనాటి బంగారు మాట: అహంకారం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.